హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ సెక్రటరియట్లో కోటా రుక్మిణి హల్చల్. జనసేన పార్టీ నాయకురాలు కోటా రుక్మిణి ఏపీ సచివాలయంలో కనిపించారు. పార్టీ అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితురాలనే గుర్తింపు ఉంది ఆమెకు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఒక వంక మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఆమె సచివాలయంలో కనిపించడం అందరినీ ఆకర్షించింది. ఈ మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ సహా మంత్రులందరూ హాజరయ్యారు. సచివాలయంలో అడుగుపెట్టిన వెంటనే ఆమె అక్కడి సిబ్బంది సహకారంతో నేరుగా మంత్రివర్గ సమావేశం జరిగే సచివాలయం మొదటి అంతస్తులోని సమావేశ మందిరం వైపు వెళ్లారు. ఆ సమయంలో ఒకరిద్దరు సిబ్బంది ఆమె వెంట కనిపించారు. కోటా రుక్మిణి సచివాలయానికి రావడం ఇదే తొలిసారి. ఆమెను పోలీసులు తొలుత గుర్తుపట్టలేదు. ఆమెను అడ్డుకున్నారు. లోనికి వెళ్లడానికి అనుమతి లేదని తెలియజేశారు. ఆ సమయంలో ఆమె ఎవరికో ఫోన్ చేశారు. కొద్దిసేపటికి పవన్ కళ్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఛాంబర్ నుంచి ఆదేశాలు రావడంతో అనుమతించారు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కోటా రుక్మిణి పేరు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. పార్టీలో ఆమె పెత్తనం పెరిగిపోయిందంటూ గతంలో పసుపులేటి పద్మావతి సైతం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రుక్మిణి తనను ఎలా ఇబ్బందులకు గురిచేశారనే విషయంపై 140 పేజీల లేఖ రాశారు. అప్పట్లో కృష్ణా జిల్లాకు చెందిన కోటా రుక్మిణి ఇదివరకు లండన్లో నివసించేవారు. అక్కడ ఆమెకు ఓ టాప్ బ్రాండెడ్ షాప్ ఉండేదని జనసేన కార్యకర్తలు గతంలోనే వెల్లడించారు. రాజకీయాల పట్ల ఆకర్షితులైన తరువాత జనసేనలో చేరారు. ఆ పార్టీ సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ చైర్మన్గా అపాయింట్ అయ్యారు. ఇప్పుడు ఆమె హఠాత్తుగా సచివాలయంలో కనిపించడం కనుబొమ్మలు ఎగరేసేలా చేసింది.